పసుపు గౌరి నోము కదా నూరు పసుపు నోము నోచిన నెలతకు ఐదవ ఐదవతన నైందు నైందువేలేలు కొట్టు పసుపు నోము నోచిన కులకాంత పసుపు కుంకుమ నుండు కోటివేలేండ్లు ఉద్యాపనము పైన చెప్పిన విధముగా ఏడాది పఠించిన పిమ్మట మానేడు సోలెడు పసుపు వెదురు పెట్టలో పోసి నల్లపూసలు లక్కజొన్లు కుంకుమ రవికెల గుడ్డ దక్షిణ తాంబూలము కలిపి ఒక పుణ్యవతికి వాయన మీయవలెను కథలోపమైనను ఉండరాదు కుంకుమ గౌరీ నోము కథ ఒక బ్రాహ్మణునకు లేక ఒక కూతురు కలిగెను అతను ఆమె జాతకము చూడగా నందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది అందుచే అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను అంతటా అగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమి కావాలయను అడిగను అతడు తన కుమార్తెకు వైదవ్యము ప్రాప్తించకుండా ఉండేటట్లు చేయమని ప్రార్థించెను అప్పుడు ఆ జనని ఈ బ్రాహ్మణోత్తమ నీ కుమార్తె పూర్వజన్మంలో గౌరీ నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాల వైదవ్యము ప్రాప్తించుచున్నది ఇప్పుడు ఆమె చేత ఆ నోము నోచించినచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి కూతురుతో నోము నోపించి తరువాత ఆమెకు వివాహము చేసెను ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతివై సుఖముగా ఉండెను ఉద్యాపనము పదమూడు బరి నెల నిండా కుంకుమ పోసి నల్లపూసలు లక్కజోర్లు దక్షిణ తాంబులాలను పెట్టి పదముగ్గురు పుణ్యవతులకు వాయనం ఇవ్వవలెను